లొకేషన్ సర్వే కూడా కంప్లీట్ చేసుకొని దాదాపుగా 5000 కోట్ల తోటి త్వరలోనే రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో బడ్జెట్ లో ఖచ్చితంగా ఆదిలాబాద్ టు హైదరాబాద్ అదే విధంగా ఆదిలాబాద్ టు నాగ్పూర్ వరకు రైల్వే మంజూరు ఖచ్చితంగా శాంక్షన్ చేపించే బాధ్యత నాది కూడా అని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతాంది అదే విధంగా ఎవ్వరు కూడా చేయని విధంగా అన్ని రాత్రి పగలు కష్టపడి ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా 2-3 గంటల్లోనే హైదరాబాద్ చేరుకోవాలన్న ఉద్దేశంతో చేయడం జరిగింది దానికోసం అనేకసార్లు అమిషా గారిని కూడా కోరడం జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కూడా కోరడం జరిగింది వారు కూడా తప్పనిసరిగా మాకు హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా కావడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది